రాష్ట్రంలో గుడుంబాను పూర్తి స్థాయిలో నిర్మూలించామన్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కమిషనర్ చంద్రవదన్. జిల్లాల గుడుంబ అమ్మే కుటుంబాలకు పునరావాసం కల్పించామన్నారు. దీనిపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తో పాటు ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు కమిషనర్. ఇక డ్రగ్స్ కేసు విచారణ, జిల్లాల ప్రభావం మీద కలెక్టర్లతో మాట్లాడామన్నారు. ఒకసారి మీడియాకి అడ్రస్ చేస్తాం. స్టేట్ వైడ్ గా అన్ని విషయాల గురించి సంబంధించిన మన కొత్త ట్రాన్స్ఫర్స్ జరిగినాయి, దాని విషయం గురించి, కుటుంబ రీహాబిలిటేషన్ గురించి. అది కాదే ప్రకారం మనమే ఒక్కరోజు 20 లక్షలు ప్లాంట్స్ నాటుతున్నాము తెలంగాణ హరితహారం కింద. దాని గురించి మరియు ఈ డ్రగ్స్ కేసులో జిల్లాలో ఇంకా స్పందన గురించి మరియు జిల్లాలో యాక్షన్ గురించి ఒక వీడియో కాన్ఫరెన్స్ అయింది. రోజులో చాలా బదిలీ చేశారు. అధికారులు తమతో కూడా అందరితో కూడా డిపార్ట్మెంట్ ప్రయారిటీస్ గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాం. ఇప్పటి వరకు జరిగిన ఈ మాదక ద్రవ్యాల కేసు గురించి ఇవాళ సాయంకాలం నేను మరి అదేవిధంగా డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఇద్దరం కూడా ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేవలం హైదరాబాద్కు పరిమితమే కాకుండా మరి టైర్ 1 అండ్ టైర్ 2 ప్లేసెస్ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. శాఖాపరంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవాళ విషయాలు మరి ఎక్సైజ్ రిలేటెడ్, ఎన్ఫోర్స్మెంట్, తెలంగాణకు హరితహారం, అదేవిధంగా ఈ రీహాబిలిటేషన్ ఆఫ్ దిస్ గుడంబ ఫ్యామిలీస్, ఈ అంశాల పట్ల మీద